असल बस एवरोसा ने तलचुकना उद्योग उद्योग जीता सकाल अंदर सकाल मुझे बंकी
प्रेम शिक्ष पड़ने मुद्दा टिफिन कुर्चुनावे मुच्छा बस को भाषो तल पगल
अकौंटे शिक्षा
ఆఫీస్ పన్ను అకౌంట్లు బస్ టికెట్లు చిల్లర డబ్బులు ఇవన్నీ నేను చూసుకుంటే నువ్వెందుకు ఈ స్టాఫ్ ఎందుకు పోనా పని చేయండి ఈ బస్ డిపో నా పేరు రాసేయండి నేను చూసుకుంటాను మళ్ళీ లేకపోతే ఏంటండి మీరు యజమాని ఇవి చూసుకోవటం మీ బాధ్యత నా బాధ్యత గురించి నువ్వేమీ చెప్పక్కర్లేదు డాక్టర్ గారు నన్ను ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నారు ఏ నా పదవి నువ్వు తీసుకుంటావా రెస్ట్ ఆర నిద్ర భయ మైథునాదులు స్వయంగా చేసుకోవాలి ఇంకోటి చేయకూడదు అవును కదా అందుచేత నేను రెస్ట్ తీసుకుంటాను ఈ పనులన్నీ మరైతే ఇంటికి వెళ్ళండి ఇంకా కూర్చున్నారే అబ్బా ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకెళ్దాం అనుకున్నాను వెంటనే వెళ్ళండి ఇంటికి సరే వెళ్తున్నాను రెస్ట్ తీసుకోండి శుభ్రంగా కనకమా చిట్టి కనకమా పుచ్చి కనకమా సే బెళమా నా ముద్ర బెళమా నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను ఏంటండి అప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతున్నారా ఎర్ర చీర కట్టుకుని డేంజర్ సిగ్నల్ లా అదర కొట్టేస్తున్నావు అబ్బా కొండి బయట కూడా జరిగింది సేయ్ అసలు నీ పేరు కనకమ మీ వాళ్ళు తప్పెట్టారే బయట రాణిని పెట్టాల్సింది నేను చెయ్యాల్సి పని చాలా ఉంది ఏమిటండి వేళపడ లేకుండాను వేళపడ ఏంటి నేను ముట్టుకోవడానికి ముచ్చెట్టుకోవడానికి ఒక పర్మిషన్ తీసుకోవాలా నేనసలు ఎవరు పర్మిషన్ తీసుకోను అబ్బా కాలు కాంపౌండ్ ఫ్రాక్చర్ వచ్చి కూలబడిపోతాడు
ఏంటి సిగ్గు లేకపోతే సరే ఇంటికి ఎవరైనా వస్తే చాలు బుక్కలు వెళ్ళాలి కళ్ళు మీడాలను వచ్చా
ఆ గురువు మధ్యమరు పోయే వరకు నువ్వు ఈ కొంపలు అడిగట్టడానికి లేదు, మా ఉద్యోగాలే వదిలేశాను కుంపల కదా. జరిగిందేదో మహాద్భుతంలాగా ఊరంతా సాటిపోయాలా? పెట్టండి, ఆ పట్టణ సంగీతం ఇంట్లో చూపించారు. నాకు నిజంగానే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందంటారా? తప్పకుండా వస్తుంది. అయితే ఈ డబ్బు రావాలంటే గోయల్ అనే మిలిటరీ డాక్టర్ ఉన్నారు, ఆయన సర్టిఫికేట్ కావాలి. నేను ఇచ్చే లెటర్ చూపిస్తే ఆయన తప్పకుండా ఇస్తారు. దాంతో మీకు 10,000 వరకు ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. అయితే ఈ సహాయం చేసినందుకు అందులో సగం డబ్బు నాకు ఇవ్వాలి. అలాగే బాబు, మీ వల్ల 10,000 రూపాయలు వస్తున్నాయంటే అందులో 5,000 రూపాయలు ఇవ్వడానికి అలాగే ఇస్తాను. అయితే ఇదిగో కవరు. కానీ ఒక విషయం, నేను ఉత్తరం ఇచ్చినట్టు గోయల్ తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. అలాగే బాబు. మళ్ళీ 2 రోజుల్లో కలుస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఓకే. యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏముంది బాబు, అంత తల రాస వేణు, సమయానికి వచ్చావు. నాకు చిన్న సాయం చేస్తావా? తప్పకుండా చేస్తావు బాబు, చెప్పు. బాబు, ఈ సర్టిఫికేట్ వాడికి ఇస్తే నిజంగా డబ్బు వస్తుందంటావు? వస్తున్నా నాస్తుని బాబు, నేను సాయం చేయమంటున్నాను. కానీ నువ్వు నాకొక్క మాట ఇస్తావా? ఏమిటి బాబా ఇది? బాబు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కవర విషయం ఎవ్వరికీ ఏమీ చెప్పని మాట. అలాగే బాబా, ఓ మాట. మిస్టర్, ఎవరు నువ్వు? ఏం కావాలి? డాక్టర్ గోయల్ని కలుసుకో. అతనితో నీకేమిటి పని? ఆ విషయం ఆయనతో చెప్పు. ఏమిటి అదంతా చెప్పకూడదు రాన్సా? మిస్టర్, నువ్వెవరో ఎందుకు వచ్చావో ఉన్నదన్నట్టు మాతో చెప్పడం మంచి, లేదంటే నువ్వు చాలా ప్రమాదాలు ఎదుర్కొంటావు. ఎందుకు నన్ను నిలిపి పెడుతున్నాను? అసలు మీరెవరు? డాక్టర్ గోయల్ ఎక్కడ? నా పేరు జోషి, ఇండియన్ మిలిటరీ సీక్రెట్ కమాండర్ ఇన్ చీఫ్ ని. ఇక డాక్టర్ గోయల్ ఎక్కడన్నావు కదూ? మా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పక చిత్రహింసలు అనుభవించి నిన్న రాత్రి మా చేత కాల్చి చంపబడ్డాడు. అతన్ని కాల్చి చంపడానికి కారణం గోయల్ పాకిస్తాన్ గోడచారు. అతని కోసం వచ్చావు అంటే నీ నుంచి కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయేమోనని ఆశిస్తున్నాం. డాక్టర్ గోయల్ మనకి ఇంత చరిత్ర ఉందనే తెలియదు. మరి నీకు తెలిసిన చరిత్ర ఏమిటో? పాపం, శత్రువులు గూఢచారి గోయల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారు, అందుకే ప్లాన్ పంపించారు. మిస్టర్, ఈ ప్లాన్ నీకు ఎక్కడ? వివరాలు నేనేం చెప్పలేదు. నీకే ప్రమాదం రాదు, నేను పంపిస్తున్నాను. నాకు కానీ ఆ కవర్ ఇచ్చిన పెద్ద మనిషికి కానీ ఎలాంటి ప్రమాదం రాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అతని పేరు బయటపెట్టిన మాట ఇచ్చాను. ఆ మాట ఏంటో మిస్టర్, అనవసరంగా నీ ప్రాణం మీదకి తెచ్చుకో. నువ్వు జీవితంలో ఊహించిన చిత్రహింస పాలు చేసి నీ చేత నిజం కక్కిస్తా. నా ప్రాణం పోయినా సరే అతని పేరు బయటపెట్ట. మిస్టర్, ఎన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు నిజం చెప్పడం లేదు. చాలా మంది వాళ్ళ కనిపిస్తున్నా, తెల్లవారే వరకు నీకు టైం ఇస్తున్నా. ఈలోగా ఆ కవరు నీకెవరిచ్చారో చెప్పకపోయావో నీ బ్రతుకే సర్వనాశనం అయిపోతుంది. చెల్లెలే ఉంటుంది.
ఇంట్లోనే బ్రతికిరాలి. వాళ్ళకి నిజం ఇప్పుడే చెప్పేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కవర విషయం ఎవ్వరికి ఏమి చెప్పనని మాట. బాబాయ్కి చెప్పడం తప్పలేను. ఈ విషయంలో తెలిస్తే బాబాయ్ని కూడా చంపేస్తారు. ఏదేమైనా సరే బాబాయ్కి చెప్పడం తప్పలేను. చూసి నేను నవ్వుకుంటావా? నువ్వు ఒక మనిషి వేనా?
ఆగుబడి నువ్వేమన్నా నీ బాధపడు కానీ అలా కక్ష తీర్చుకోవడం నా జీవితాశి ఈ పని నువ్వు చేసి పెడితే నీ నోరు నేను జీవితంలో మర్చిపోలేను నేనిచ్చే డబ్బుతో నీ చెల్లికి కంటి చూపు వస్తుంది నీ బతుకు బాగుతుంది అమాయకురాలైన ఆడపిల్ల కంటిలో నీళ్లు తెప్పించి నా చెల్లెలకు కంటి చూపు తెప్పించలేను ఆ పిల్ల బ్రతుకు బంగపాలు చేసి నా చెల్లెల బ్రతుకు బాగు చేసుకోలేను చేసిన పాపాన్ని గుండెలో పెట్టుకుని జీవితాంతం దుర్భరంగా బ్రతకలేను నా మీద కక్షతో మరి ఎవరైనా నా చెల్లెల విషయంలో కూడా ఎలాగే ప్రవర్తించి ఉంటే నా చెల్లెల బ్రతుకు ఏమవుతుందో ఆలోచించుకోవడానికి భయంగా ఉంది మిస్టర్ గోపాలరావు నువ్వు చెప్పిన పని నా జన్మలో చేయలేను ఆ పనికి మరి ఎవరైనా మనసులోని మనిషిని చూసుకో ఎన్ని అవస్థలు పడుతున్నా ఇంట్లోనే ఉండుకుంటున్నాను అర్థం చేసుకో ఈ ఊళ్ళో పెద్ద ధనవంతున్నాను అతను ఒక్కతే కూతురు ఆ కూతురుంటే అతను పంచపడ్డాడు ఆ అమ్మాయికి వయసు ఉంది చాలా అందం ఉంది ఎలాగే నన్ను అమ్మాయిని ప్రేమించాలి జగపతి బాబు గారు కూడా జరిగిందని చాలా బాధపడుతున్నారు ఆయన కోసం సాయం ఏదో చేస్తానన్నారు ఆయన ఇప్పుడు మన డిపో గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు ఒకసారి వెళ్ళి కలుసుకోమ్మా బాబు గారిని కలుసుకోవాలి ఆ పిల్లల్ని అక్కడ వదిలి నువ్వు లోపలికి వెళ్ళమ్మా బాబు చెల్లయ్యని జాగ్రత్తగా చూసుకో నేను బాబు గారితో మాట్లాడొస్తాను ఇక్కడే ఉండు అలాగేనమ్మా అమ్మ వచ్చేసింది నువ్వు పడుకోమ్మా వందలాది రచయితలు రచయితలు పోటీ పడి మరీ చెబుతున్నారుగా ప్రేమ గురించి ప్రణయం గురించి అందులో ముఖ్యంగా దించిన కళాన్ని ఎత్తకుండా రాసి రాసి రచిక హృదయాలను రాచి రంపాన పెడుతున్న ఆకుకూర అనంత పద్మావతీదేవి నవల్లో చెప్పినట్టు ప్రేమ తోటలోంచి పువ్వులతో పోటీ వస్తూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ అంగం చెప్పేది ఎక్కడ చూస్తే అక్కడ పరుడు తాగే ధారేది Thank you.
कंगार वर को शोभन सीन की वेरे हीरोइन चूस अब इन पड़ता नो पाति वे मुझे चलाई के कलाशन चु आर्वा चक्कर मुझे मन प्रेमायण आरंभु आमायण चवरा विनी मन सारा निद्रपता इंका नड़बर तीस फार्मी అంబాజీపేట అమ్మేసి అమెరికాకు ఉన్నవాళ్ళలాగా ఎందుకురా గావు కేకలు ప్రేమ నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే ఇంకా గట్టిగా అరుస్తారు నీ చేత ఇల్లమించి గుడిసె కురిపించేస్తారు ప్రేమ నువ్వు కాకపోతే ఇంకెవరు చేసుకుంటారా పిచ్చి వెదవ పిచ్చి వెదవ అని కాకపోతే నువ్వు పని చేయాలి ఏమిటి అది ఓకే సినిమా హీరోలాగా రెచ్చిపోయి పరిమించేస్తారు ప్రేమ प्रेम का విశదీకరించడానికి మన మొలక్కడల పుష్ప కుమారి గారు రాసినటువంటి గ్రంథరాజము ఇవన్నీ కూడా తర్వాత ఇవున్నాయి చూశావు అయితే వర్షం కురుస్తున్నప్పుడు మాత్రమే చెప్పాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రేమకు రాసి చెప్పడానికి ఐదు వర్షం అయితే ఎందుకు చెప్పాలంటే నువ్వు అన్న మాట అమ్మాయికి నచ్చక కోపం వచ్చినా బయట కురుస్తున్న వర్షానికి భయపడైనా దిగిపోకుండా కూర్చుని పోతున్నా సరే అనుకోండి మరి నాకు డ్రైవింగ్ రాదే అబ్బా నవలా కథానాయకుడికి రాదు అనే మాట ఉండకూడదయ్యా పిడకలు చల్చడం దగ్గర నుంచి ప్లేన్ నడపడం వరకు అన్ని వచ్చి ఉండాలి అది రూలు ప్రతి ప్రేమించే వ్యక్తికి కత్తులు కటార్లు కూడా తప్పదు ఎవరు కూడా నీకు ఎందుకయ్యా కానీ నీలాంటి నవల హీరోకి మాత్రమే తప్పదు జాగ్రత్తగా విను నువ్వు ప్రేమ కలిసి ఇలాంటి అదయ్యా ఈ పుస్తకాల్లో ఉన్న సారాంశం అనే పాఠాలు లేని వాళ్ళు కాగితాల కళాలు దొరికాయి కదా అని పిచ్చి పిచ్చిగా దొరికేసిన పుస్తకాలను చదవమని ప్రాణం తీస్తున్నారు అయినా కాద్రింగ్ నేర్చుకోవాలన్నా స్పూన్లు ఫోర్క్లు యూజ్ చేయాలన్నా ముందు నేను ప్రేమకు దగ్గర ఆలోచించలే అక్కడ
చూడు ఇందులో కందిపప్పు కామేశ్వరరావు అని ఓ చేయదరిగిన రచయిత ఓ గొప్ప ప్లాన్ రాశాడయ్యా. ఆ ప్లాన్ గనుక నువ్వు వెంట పట్టించుకున్నావా ఆ పిల్ల దృష్టిలో నువ్వు నంబర్ వన్ హీరో అయి తీరుతావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ పుస్తకాన్ని మాత్రం చదువు. అయ్యా ఇక్కడైనా ఇవి కారులో పెట్టమంటారా? పెళ్లి విషయాల్లో అక్కడ వాళ్ళంతా మొహద పెట్టారని అడ్డమైన పదార్థాలు తిన్నామంటే ఆరోగ్యం చెడిపోతుంది. ఆ పైన ఉదయం నుంచి నువ్వు జాగ్రత్త చెప్తున్నావు, నువ్వు ఇలా చెప్తున్నావు అనుకో ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోతుంది. నేను కాస్త ఇక్కడ అవునమ్మా ఆ మాట చూడమ్మా ట్రైన్ లో జాగ్రత్త. అది మన బస్సు కాదు అనుకున్న రూట్ లో అనుకున్న స్పీడ్ లో వెళ్తాను. పైగా దొంగల భయం ఒకటి కిటికీ తలుపులు మాత్రం గట్టిగా మూసుకున్నా. ఏమిటమ్మా ఏమిటమ్మా అట్లా నిలబడిపోయా? నేను గట్టిగా వీ తలుపులు వేసి కూర్చుంటాను, నువ్వు ఎంత సేపు చెప్తావు చెప్పు. అలాంటి పంచేకమ్మా పోయిందా పోయిందా అమ్మా ప్రేమ పెళ్ళైన వెంటనే బ్రేక్ డౌన్ అయిన బస్సు లాగా అక్కడే ఉండిపోక వెంటనే బయలుదేరి వచ్చేయమ్మా. జీవితాలు బలవంతం చేస్తాను అయినా ఆగిపోకుండా వచ్చేయమ్మ. అది ఉంటమ్మా ట్రైన్ డ్రైవ్ అయిపోయింది బయలుదేరి బయలుదేరి ఇంకేం మాట్లాడమ్మా. అమ్మా ప్రేమ
మన దగ్గర కండక్టర్ గా పనిచేసిన కురాడా ఆగిపోబోయిన పెళ్లిని స్టీరింగ్ తిప్పినట్టు కొత్త మలుపు తిప్పింది. అవునండి, అతనంత డేరింగ్ స్టెప్ తీసుకోకపోతే ఖచ్చితంగా రాణి పెళ్లి అయిపోయేది. అసలు అతని మాట, ఆ ధైర్యం, ఆ కత్తి తీయడం, ఆ బెదిరించడం అంతా హీరో చేసిన చిన్నది. నువ్వే చెప్పొద్దమ్మా, ఆ కురాణ గురించి నువ్వు అంతగా చెప్తున్నావు అంటే బస్సుల పోటీలో గోల్డ్ కప్ గెలుచుకున్న బెస్ట్ బస్సు లాంటి కురాడా ఇంటాడమ్మా. కానీ డాడీ, నాకు ఒకటే బాధ, పరిచయం లేకుండా పారిపోయి వచ్చేస్తావా? ఏం కాసేపు నువ్వు అక్కడే ఉంటే ఆ అమ్మాయి తీయగా
ఆరాధనగా చూసి అటు ఇటు చూసి ఎవరూ లేకుండా ఓ ముద్దు కూడా పారేసింది. ఆ అమ్మాయి కానీ పిచ్చేటండి, నేను అనేప్పుడు ముద్దు పెట్టుకోదండి. ముద్దంటే ముద్దే కాదయ్యా, కూర్చుపోవిలేదు. ఆ తర్వాత సరితాదేవి గారి నవల్లో లాగా తియ్యగా ఆరాధంతో చూసి ఒకళ్ళనొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మాటల్లో మాటలు కలుపుకుని ఇద్దరిది ఒకే ఊరేం చెప్పి ఒకే రైల్లో ఒకే కంపార్ట్మెంట్ లో పక్క పక్కన కూర్చుని ఆ తర్వాత నువ్వు మెల్లిగా మెత్తగా అలా చేతితో తాకితే ఆ అమ్మాయి షాక్ తినే. ఆ అమ్మాయి షాక్ తినడానికి నేను కనెక్షన్ వైర్నా లేకపోతే ప్లగ్నా? ఎంతైనా నువ్వు హీరో కదా, నువ్వు తాకితే ఆడపిల్లకి షాక్ తగులుతుంది, అది నవలారు. ఆ తర్వాత ఇదిగో నువ్వు మెల్లిగా మత్తుగా రహస్యంగా ఆమె చెవిలో ప్రేమ అనాలి. అదేంటండి ప్రేమ అని రహస్యంగా చెబుతాను? అదేం భూతమాట కాదుగా. అబ్బా అది భూతముక్కని కాదయ్యా, ఆ పరిస్థితుల్లో ఏ కథానాయకుడైనా సరే అలాగే అనాలి. దాంతో ఆ పిల్ల నీ మీద వాలిపోయేది, ఇద్దరు ఒకరినొకరు పెనవేసుకుపోయేవారు నవల్లోలాగా. ఆ తర్వాత రాక్షసి బొగ్గు పగపగా మండి పారిపోయేది సినిమాల్లోలాగా. Wow.
తీరే దగ్గర పాఠాలన్నీ నేర్చుకున్నావా? ఇంకో రోజు ట్యూషన్ కావాలా? మోమాట పడు చెప్పు. చాలా పోతే చెప్పు, ఓటుగా పోతే పదివేలు ఇస్తాను తీసుకో. డబ్బులు ఎవరు కావాలి? నేను ఇద్దరు కావాలంటే లక్షలు లక్షలు. ఏం కావాలి నీకింకా చెప్పు. నాకు అతనే కావాలి. అతడు అన్న తిరిగి పాఠాలు చెప్పగలిగిన వాడు. ఇంకా కావాలి. శృంగారంలో నా కరవేనాలు కళలు తెలిస్తే ఆయనకి 128 కళలు తెలుసు. ఓ వెను వెను, నిజంగా ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉంది. హృదయం ఉప్పొంగిపోతుంది. నిజంగా నెరజాడ లాంటి ఆ రతిదేవి మెప్పుకుని సర్టిఫికేట్ సంపాదించేశావు అంటే సామాన్యుడు కాదు, అఖండుడు, రియల్ హీరో. అలాగే ఆ ప్రేమ విషయంలో కూడా. ఎంతకాలం మీరు ప్లాన్ చేశారు? ఇక నేను ప్లాన్ చేస్తాను సార్. ఓ ఎస్, గో అహెడ్, గో అహెడ్. తీర్థముడు, వేణుగోపాల్ సోడా కంపెనీ అని మేము కొత్తగా సోడా కంపెనీ పెట్టాం. వీటిని ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర పెట్టుకుంటే మా సేల్స్ బాగా పెరుగుతుంది. ఈ విధంగా మా సెల్స్ పెంచామనుకోండి, కమిషన్ కూడా మేము పెంచుతాం. పొద్దున్నే నాకు నడక ఎలా అలవాటైందో నీ షోడ కూడా అలా అలవాటైందయ్యా. అబ్బా ఇదేమిటయ్యా, రోజు కంటే మంచి రుచిగా ఉంది, మంచి ఘటుగా ఉంది. కొత్త కంపెనీ షోడ సార్, మీలా కూడా బాగుందంటేనే మా సేల్స్. అలాగా బాగుమ్మా, వస్తాను. అయ్యో ఏమో జరుపుతున్నావు గారే, ఎవరైనా అంటే పెద్ద మనిషి స్టార్ట్ చేయడం పడిపోతే చూసి పెడతారు. తీసుకెళ్ళకపోతే మీరు మీ కారు కూడా సరే. పేషెంట్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలి. మీరు ఆయనకి ఏమవుతారు? ఏమి అతను దారిని పోయే దానయ్య, కష్టంలో ఉన్నాడు కదా అని కారులో తీసుకొచ్చాం అంతే. మరి ఆపరేషన్ చాలా ఖర్చు అవుతుంది, ఆయన కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను టెలిఫోన్ చేస్తాను. ఈలోపు మీరు ఆపరేషన్ ప్రిపేర్ చేయండి. మరి డబ్బు ఆపరేషన్ లో నేను తీసుకొస్తాను. ఓకే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని కాపాడటం నా కనీస కర్తవ్యం. హలో మిస్ ప్రేమా, మీ డాడీ హఠాత్తుగా స్త్రీగా పడిపోతే వెంటనే విజయ హాస్పిటల్ జాయిన్ చేశారు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే మనిషి మీరు వెంటనే బయలుదేరుస్తున్నారు. జగపతిరావుని ఎవరికీ అనుమానం రాకుండా చంపేద్దామని స్లోపాయిజం ఇచ్చాను. ఆ తర్వాత ప్రేమను ఎలాగోలా మాయ చేసి నీకిచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఆ డాక్టర్ ఎవడో ఆపరేషన్ చేస్తున్నట్ట, కొంప తీసి బతికి పట్టకడతాడో ఏమిటో, వెళ్ళి చూసొద్దాం పద. మా డాడీకి స్లోపాయిజం జరిగిందా? అవునమ్మా, ఈ రోజు మీ డాడీ తీసుకున్న మరో మందు వల్ల ఆ స్లోపాయిజన్ ఎఫెక్ట్ ఇచ్చింది. వెంటనే ఆపరేషన్ చేశాం, గండం గడిచి బయటపడి. నా డబ్బు తేరగా వచ్చిందనుకుంటున్నావా? తాతమ్మ తాతల దగ్గర నుంచి నాకు సంక్రమించింది అనుకుంటున్నావా? కొన్ని సంవత్సరాలు అష్ట కష్టాలు పడి తేనె తీగ కూడబెట్టినట్టు కూడబెట్టిన డబ్బయ్యా ఇది. ఏనాడు నా సుఖం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా అతి సామాన్యమైన బ్రతుకు బ్రతుకుతూ ప్రతి రూపాయి ఈ ప్లానకే ఉపయోగపడాలి అని తాపత్రయపడే నేను
నీ ఎక్స్‌పెరిమెంట్స్ కోసం వేలు లక్షలు తగలయ్యలేనయ్యా. కానీ చివరికి జరిగిందేమిటి? డబ్బు తగలేసేశావు, ప్లాన్ ని సర్వనాశనం చేసేశావు. మనం సోడాలో కలిపిన మందు వల్ల వాడు ఒక్క పూట స్పృహ తప్పిపడుంది, తర్వాత కళ్ళు విప్పేవాడు. అప్పుడు నువ్వు వాడితో నువ్వేదో నాటు వైద్యం చేసి బ్రతికించాను అని ఒక చిన్న అబద్ధం చెప్పుకుంటే వాడిని నువ్వు నెత్తిన పెట్టుకుని పంపక తీసుకెళ్లి పూజించి ఉండేవాడు. ప్రేమ నీకు చాలా దగ్గరగా ఉండేది. అప్పుడు మన ప్లాన్ అంతా సక్సెస్ అయ్యింది. నువ్వు చేసిందేవి? నేను వద్దంటున్నా, వారిస్తున్నా, ఆసుపత్రి అన్నా, ఆపరేషన్ అన్నా. అనవసరంగా ఆవేశం పడిపోయిన అతను చూస్తే కోట్లో కళ్ళు తెరవటం కాదు, శాశ్వతంగానే కళ్ళు ముచ్చేట్టు కనిపించారు. అందుకే హాస్పిటల్ తీసుకెళ్లారు. నేను నీకు ముందే చెప్పాను కదా, మనం సోడాలో కలిపిన మందు వల్ల మనిషి ఎంత మాత్రం చావడని. ఈ మాట మీద నమ్మకంతో ఊరుకున్నట్టయితే డాక్టర్ చెప్పింది అనమాట నీ పడి చచ్చి ఉండేవాడు. ఆ డాక్టర్ డబ్బు మీద ఆశ కలిగి ఆపరేషన్ చేయాలి అని సలహా ఇచ్చాడు. అందరికీ నీలాంటి నీచమైన ఆలోచనలు ఉంటాయనుకో. మన కక్షల కారణం కేవలం అతను మానవే అయితే అందరికీ చూసి అతను కట్టు కూడా చంపిస్తా. ఈ నాటకం అంటే ఎందుకు? ఎందుకు అన్నది నీకు అనవసరం. మన అగ్రిమెంట్ ప్రకారం నేను చెప్పింది చేయడమే నీ డ్యూటీ. నువ్వు చేయలేదు. అదే నేను నీతో చేతులు కలిపి ఆ దౌర్భాగ్య ప్రకటన చేసిన కారణంగా ఒక ప్రక్క నిండు ప్రాణాలు పోతూ ఉంటే చూసి కూర్చోడానికి రాయని కష్టాన్ని కాదు, రాక్షసునంతకంటే కాదు. మరి అంత మహానుభావుడివి మహాత్ముడివి అయితే ఈ అగ్రిమెంట్ ఎందుకు ఒప్పుకున్నావు? 5000 అడ్వాన్స్ ఎందుకు తీసుకున్నావు? వార్థం కోసం ఎంతమంది ప్రాణాలు బలైపోయినా పర్వాలేదు అనుకునే మీలాంటి నీచుడితో నేను చేతులు కలిపి అగ్రిమెంట్ చేశానే అది నా బుద్ధి తప్పు. ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్. మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని నువ్వు ఉల్లంఘిస్తే నీ మీద ప్రయోగించడానికి నా దగ్గర ఒక గొప్ప అస్త్రం ఉంది, గుర్తుంచు. అబద్ధ తెలుపుతలేక వాటి వల్ల నా బ్రతుకులో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా పెంచాలని చెప్తున్నా ఉన్నా. అగ్రిమెంట్ క్యాన్సిల్. జగపతిరావు గారు అమ్మాయిని మా డాడీ హఠాత్ గారు రోడ్డు మీద పడిపోతే మీ కారులో హాస్పిటల్ చేర్చారట. చాలా థ్యాంక్స్ అండి. దాని దేవుడమ్మా, తోటి మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అది కాకపోయినా అదే సమయానికి నేను కారులో వస్తుండడం వల్ల ఎవరో కోరాడు నా కారు ఆపడం వల్ల అప్పటి సాయం అయినా చేయగలిగాను. ఇంతకి మీ డాడీ అలా ఉన్నారు. వెంటనే ఆపరేషన్ చేయడం వల్ల డాక్టర్లు ఏ ప్రమాదం లేదన్నారు. ఇంతకి ఆ అబ్బాయి ఎవరో మీకు తెలుసా? అతను ఓ మహానుభావుడమ్మా. అతని మొహం చూస్తే ఓ మహాత్మా గాంధీ, బుద్ధుడు లాంటి ఎంతో మంది మహానుభావులు మనకు కనిపిస్తారు. అతని వైద్యం కూడా తెలుసట. మీ నాన్నగారి ప్రమాద స్థితిని గమనించి వైద్యం చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇంతకీ అతనితో నీకు పని ఏమిటమ్మా? మా డాడీ ప్రాణాలు నిలబెట్టిన అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా కనీస బాధ్యత. అడ్రస్ చెప్తే నేను వెళ్ళి కలుస్తాను. ఈ అమ్మాయి వేణుని కలిస్తే ఎన్నో అబద్ధాలు బయటకు వచ్చేస్తాయి. నో నో, నువ్వు వెళ్ళమేటమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇలా కూర్చోండి. కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి నేను వెళ్ళాలి, కానీ మీరు వెళ్ళి తీసుకురావడం ఏంటి? పదం వెళ్ళాం. తీరా మనం వెళితే అతని ఇంటి దగ్గర ఉంటాడా? పోనీ రేపు. రేపు నాకు ఎందుకండి, ఇప్పుడే వెళ్దాం. వేణు, వేణు అమ్మా ప్రేమ, ఇతనేనమ్మా నువ్వు చూడాలనుకుని వచ్చిన అబ్బాయి. సరేనయ్యా, నువ్వు నువ్వే ఆవిడ ఆవిడే లోపలికి రమ్మనకన్నా నువ్వు మీరు ఏమండి అంటూ ఏమిటిది? సరే సార్. మా డాడీని రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. ఆ రక్షించింది మీరే అనుకోలేదు. నీకంటే ఈ అమ్మాయి చాలా సంతోషిస్తోందయ్యా, నీ కారణంగానే వాళ్ళ డాడీ రక్షింపబడ్డాడు అని. మంచివారు కాబట్టి మొహమాటంతో ఆ మాట అంటున్నారు. నీకు వైద్యం తెలిసి ప్రజలు చికిత్స చేసి ఉండకపోతే. అబ్బబ్బా, నువ్వు చేసిన వైద్యం గొప్ప వైద్యం అని నీకు అనిపించకపోవచ్చు, కానీ అదేదో మందు తీసుకొచ్చి వేసావు చూడు. అదే ఏదో నాకు తోచిన వైద్యంతో ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. హాస్పిటల్ తీసుకెళ్లి డబ్బు కట్టి నాకు ఫోన్ చేశారు అంటే మీరు ఎంత మంచి హృదయం అర్థం. సారీ,
మీరు నన్ను మరీ పొడేస్తున్నారు. ఇంతకీ మీ డాడీ ఎలా ఉన్నారు? పర్వాలేదు, బాగా కోలుకున్నారు. ఆయనకి ఇంత సాయం చేసి మిమ్మల్ని చూస్తే ఆయన చాలా ఆనందిస్తారు. అవును, నాకు ఒకసారి వారిని చూడాలి. అయితే రండి వెళ్దాం. అబ్బాయి, నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర కాదు అని నిరూపణ. ఎవరు కెట్టిన వాళ్ళు అన్యాయంగా నేరాన్ని ఆయన మీద మోపారట. గతంలో ఏం చేస్తే ఏమిటయ్యా, ఇప్పుడు నా ప్రాణాలను కాపాడాడు. ఒక విధంగా ఇప్పుడు నాకు అతను దేవుడయ్యా. నేను మీతో కొంచెం ప్రత్యేకంగా మాట్లాడాలి మరి. సారీ జగపతిరావు గారు, 10 నిమిషాలు నేను బయట నుంచుంటాను. అలాగే బాబు. జగపతిరావు గారు, మీరు మీ అమ్మాయి గారు ఉట్టి అమాన దేవతను భజన చేస్తే నెత్తికి కూర్చుంటాడు. మనిషిని చూస్తే అలా అనిపించట్లేదయ్యా. అంటున్నా నేనే అనుకోకండి, మీ జడ్జిమెంట్ ఎప్పుడు రాంగే. నన్ను అడిగితే వాడిచ్చిన 10,000కి మరో 5,000 తాంబూలంలో పెట్టించేయండి. శనేశ్వరుడు అండి బాబు, వదిలించుకోవటం బెటర్. ఏం చేయడం అనేది తర్వాత విషయం డాడీ, ముందు నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను. ఏమిటి వెళ్ళిపోతున్నారు? ఆ మాటలు విన్న తర్వాత కూడా ఇంకా అక్కడే ఉండమంటారా? సారీ, కోపం వచ్చిందనుకుంటాను. పేదవారి సహాయాన్ని విలువ కట్టే పెద్దలు పేదవారి కోపానికి కూడా విలువ కట్టగలరు. నేను ఇచ్చిన 10,000కు మరో 5,000, నాకు వచ్చిన కోపాన మరో 500 ఇస్తే సరిపోతుంది అనుకుంటాడా దయానంద్? అలా అనకండి, నా మొహం చూసినా మీరు ఆ మాటలు మర్చిపోండి. నిస్ప్రేమ, మీ మొహం చూస్తే ఎన్నో విషయాలు మర్చిపోవచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను డబ్బుకు ఆశించి మాత్రమే సహాయం చేయలేదు. మీ నాన్నగారు కూటీశ్వరాన్ని ఉద్దేశంతో రక్షించలేదు. ఆ పరిస్థితిలో దిక్కుముక్కులేని ఏ పేదవాడన్నా రక్షించేవాడిని. నాకు తెలుసండి, ఈ కాస్త పరిచయంలోనే మీరు ఎలాంటి వారు, మీ మనసు ఎలాంటిదో అర్థం చేసుకున్నాను. అందుకే రమ్మంటున్నాను. సారీ, నాకు ఇప్పుడు టైం లేదు, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఉద్యోగం కోసమేనా? జీతం ఎంత ఉంటుందో? 2 పూట్ల కడుపునిండా తింటాను సరిపడే. ఆ మాత్రం దానికోసం మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదు. సహాయం కృతజ్ఞత అనుకోకుండా ఉంటే మా డాడీతో చెప్పి మీకు పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం అనిపిస్తాను. రొట్టె విరిగి నేత్రో పడ్డం అంటే ఇదేనో వేణు. ఒక్క ఇన్సిడెంట్తో అటు అమ్మాయి మనసులోను ఇటు తండ్రి మనసులోను కూడా స్థానం సంపాదించేశావు, కోట్లో పాగా వేసేసావు. పాగాలు వేయటం పాకలు పెట్టడం అట్లా ఉంచండి. రేపటి నుంచి వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు నేను చూడాలి. ఐ మీన్ అకౌంట్ చూడాలి, లెడ్జర్ చూడాలి. ఏమిటి, నీకేమన్నా మతిపోయింది ఏమిటయ్యా? ఆ ఇంట్లో నువ్వు ప్రవేశించిన క్షణం నుంచి నీ చేయం, కర్తవ్యం, నీ దృష్టి అంతా కూడా ఓన్లీ ప్రేమ. తొందరగా దాన్ని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తే చాలా ఊరుకోండి. మీరు చెప్పేవన్నీ చాలా దెబ్బలు తింటానికి దగ్గర మార్గాలు. ప్రేమించే విషయం తొందరపడకూడదు బాబా. నేను చెప్పేది కొంచెం విను. సీరియల్ నవల్స్ రాయడంలో సిద్ధహస్తురాలైన పిల్లి కూతుల ప్రఫుల్ల చంద్రకుమారి రాసిన నవల్లో ఏం రాసింది? పిల్లి కూతురు ప్రేమనే కాదు, ఒక చాలా డబ్బు గల బాగా అందమైన ఆడపిల్ల, అంటే ఆ హీరోయిన్ ఇంట్లో ఒక అందమైన హీరో పేదవాడు పనిచేస్తూ ఉంటాడు. ఓ రోజు అతనికి హఠాత్తుగా జబ్బు చేస్తుంది, అవుట్ హౌస్ లో పడుకుని మునుగుతూ ఉంటాడు. మునగటానికి ఎలా డాక్టర్ వస్తా? ఇదిగో నేను చెప్పేది విన్నం వరకే నీ డ్యూటీ. అలాగే ఆ హీరో కనిపించకపోయేసరికి ఆ హీరోయిన్ వెతుక్కుంటూ ఆ అవుట్ హౌస్ కు వస్తుంది. ఆ మూలిగే హీరోని చూసి ఆ హీరోయిన్ మనస్సు విలవిలవిల ఆడిపోతుంది. ఆ హీరో కళ్ళు తెరిచేసరికి ఐస్ వాటర్ లోనో ఉడుకులోనో తడిపిన మెత్తటి గుడ్డతో అతని నుదురు మీద మెల్లిగా హత్తుతూ ఉంటుంది. బాబాయ్, నువ్వు చెప్పేవన్నీ పాత నవల్లో పాత సినిమాల్లో హీరోలు చేసే ట్రిక్లు. రోజులు మారినాయి, సినిమాలు మారినాయి, హీరోలు మారారు, టెక్నిక్లు మారినాయి. ఎవరైనా కొద్దిగా నేను చూస్తానుగా. వదలండి, ఏమిటో చిలిపితనం. ఇప్పుడు నేనేం చేశాను? పాడు. పాడాలా? ఏ పాట పాడాలి? మనకు పాటలు రావే. నా ఇంట్లో నే లేకుండా మంచం మీద రెండాకారాల మీరెక్కడున్నారు? మీరు ఇక్కడ ఏమిటి అబ్బారా ఇప్పుడు వచ్చావు? ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏమిటి? మావిడేది? నీ ఆవిడ మీ ఇంట ఉంది. ఇది మా ఇల్లు కదా. ఇది నా ఇల్లు, మా ఆవిడ ఇక్కడ దక్కింది. ఇదేమిటి అబ్బారం? ఇది మీ ఇల్ల, ఏదో ఆలోచనలో మర్చిపోయి వచ్చానయ్యా. నీ మట్టి మార్పు తగలయ్యా, నీ మట్టి మార్పుతో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. ఏమే, ఆయనకి మట్టి మార్పు అయితే నీకేం రోగం వచ్చిందే? మంచి వారం చూసుకోకలా. నాకేం తెలుసు, నువ్వేదో ఆలోచన కళ్ళు మూసి పడుతున్నాను. ఈలోగా ప్రకృతి దుప్పటి తప్పిస్తే
ప్రభు ఈ వేళ తుమ్మిదారు
ప్రేమ వాళ్ళ నాన్న మద్రాసు వెళ్తున్నారు, నీకు ఆ సంగతి తెలుసినా తెలీదా?
నువ్వేం చేస్తావట ఇక్కడ? అకౌంట్లన్నీ ముందేసుకుని భాష్యం పట్టేసి కూర్చుంటావా? కూర్చో, నేను ఇక్కడ నెత్తి మీద కొట్టేసుకుని ఆఖోరిస్తూ ఉంటాను. ఫైనల్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీ ఎడ్యుకేషన్, నీ జీనియస్, నీ ధైర్యం అన్ని ఉపయోగించి అలాగైనా సరే నువ్వు మద్రాసు వెళ్ళాలి. మద్రాసు అనేటటువంటిది నూతన ప్రణయాలతో గొప్ప చోటు. ఆ సమయం మించిన మరి దొరకదు. అంచేత అక్కడ నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఈ ఊళ్ళోకి ఎలా దిగాలో తెలుసా? ఎవరెవరు దిగాలో తెలుసా? నువ్వు ప్లస్ ప్రేమ కడుపుతో సహా. మీ రాక కోసం నేను ఇక్కడ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను. విష్ యూ హ్యాపీ జర్నీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. వచ్చేసిన అమ్మాయి ఇంకా కింద తీరాలేదు. మరి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు సార్, ఇంకా గంట టైం ఉంది. ట్రైన్ ఇప్పటి నుంచి తొందరపడితే గానీ ట్రైన్ టైం చేరుకోలేమయ్యా. ఏమయ్యా దయానందం, ఇంజనీర్ బస్సు లాగా మాట్లాడకుండా నిలబడిపోయావటయ్యా? అందరి బదులు మీరే మాట్లాడేసి మీరే హడావిడి పడుతుంటే ఇంకా మేము చేసేది ఏముందండి? రెండు చేతులతోనూ మూసుకోవటమే. ఐదు నిమిషాల్లో 50 సార్లు ప్రేమ ప్రేమ అని పిలుచుంటావు. నేనేదో రెడీ కాలేదని హడావుడు చేస్తున్నావు కానీ నువ్వు ఇంకా అలాగే ఉన్నావు డాడీ. ఇంకా రెడీ కాలేదు కదా? నేనంతసేపు అమ్మా ప్యాసింజర్ ఎక్కడవలసి ఉంటుందేమో కానీ డ్రైవర్ ఎంతసేపు క్షణంలో స్టార్ట్ చేస్తాడు. ఇదిగో 2 నిమిషాలు టైం అవుతుంది. మరేం పర్వాలేదండి, కాకపోతే 1 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడికి తిరగకూడదు. 1 రోజుల పాటు ఎక్కడికి కదలకూడదంటే ఎలా డాక్టర్? నాకు అత్యవసరంగా మద్రాసు వెళ్ళాల్సిన పని ఉంది. సారీ జగత్రావు గారు, పనికంటే ఆరోగ్యం ముఖ్యం కదా. అయ్యా ఎట్టి పరిస్థితుల్లోనూ కదలటానికి వీల్లేదు. డాక్టర్ గారు నేను చూసుకుంటాలేండి. వస్తానండి. ఏమిటమ్మా ప్రేమ, ఆఖరి క్షణంలో కాల్ తాగటంతో బోల్తా పడిన బస్సు లాగా అయిపోయింది నా పరిస్థితి. మనం మద్రాసులో డీల్ చేసే ఎస్టేట్ గురించి, బాంబే నుంచి, కలకత్తా నుంచి పార్టీలన్నీ ఈ వారం వస్తున్నాయి. వాటికంటే మీ కాలు ముఖ్యం డాడీ. అవునమ్మా కాలే ముఖ్యం. అయితే నీతో పాటు దయానందం అంకుల్ కూడా వస్తాడు. మీ ఇద్దరు కలిసి వ్యవహారం సెటిల్ చేస్తే. అమ్మమ్మ ఏ రెండింగ్ అండి, అకౌంట్లు ఆడిటింగ్ ఎన్ని పనులు ఉన్నాయి? ఈ టైంలో నేను ఇక్కడ లేకపోతే నెల్లూరు అమ్మేసి నూనె ఆకిన బాలెం కొనుక్కోవాల్సి ఉంటుంది మనం. నా జడ్జిమెంట్ ఏమిటంటే అమ్మాయితో పాటు మా ప్రసాద్ని పంపటం ఉత్తమం. డాడీ తోడుగా ఉండడం వరకు ప్రసాద్ ఉపయోగపడతాడు, కానీ అక్కడికి వచ్చిన వాళ్ళతో ఎస్టేట్ గురించి లావాదేవీలు మాట్లాడటానికి ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే మంచిది. నా ఉద్దేశం మాతో పాటు వేణు వస్తే బాగుంటుంది. అవునయ్య వేణు, అమ్మాయి చెప్పినా కరెక్ట్. ప్రసాద్ అమ్మాయితో పాటు నువ్వు కూడా అక్కడికి వెళ్తే. లేదు సార్, మీరు నన్ను మన్నించాలి. మిమ్మల్ని చూసుకుంటూ జారిపడ్డ మీ కాలును చూసుకుంటూ మీ కాళ్ళ దగ్గరే పడి ఉండాలన్న ఆశ. మీ కాలును చూసుకుంటూ అతను ఎక్కడ ఉంటామో బెటర్ అండి. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అతను రోజు నా మనసు పక్కనే కూర్చుని నా కాలే చూస్తూ కూర్చోవాలా? అవును, ప్రతిరోజు డాక్టర్ వచ్చి చూస్తాడు. ఏ పని చేయాలన్నా అప్పారే ఉన్నాడు. అంతగా అవసరమైతే నువ్వు ఉన్నావుగా అంతే. వేణు, మీ అవసరం ఇక్కడికంటే అక్కడే ఎక్కువ ఉందయ్యా. నా గురించి నువ్వేం మొదలు పెడ సరేలే, ఏదో పెద్దవారు మర్యాదగా చెప్తుంది కాదండి, కానీ నేను అక్కడున్నా ఎక్కడున్నా నా కంటి నిండా మీ కాలే ఉంటుంది. ఈ ట్రైన్ ఎలాగో మిస్ అయింది, కనీసం సాయంత్రం ట్రైన్ కైనా రెడీ అయితే ఇద్దరం కలిసి వెళ్ళచ్చు. వెళ్ళగా అయితే ప్రయాణం నేను సిద్ధమవుతాను. తొందరగా రెడీ. రెస్పెక్ట్ యువర్ సర్వీస్ అండ్ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ అవర్ కైండ్ కొటేషన్. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది వచ్చి పడింది. మీతో పాటు ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, కలకత్తా నుంచి కూడా కొన్ని ఆఫీస్ వచ్చాయి. అయితే వాళ్ళు పర్సనల్గా వచ్చి మీట్ అవ్వలేకపోయారు. 3 రోజులు వారు కలుస్తూ ఉన్నారు. వారు కూడా కలవటం జరిగిన తర్వాత మా అంతా కలిసి కూర్చొని ఒక సెటిల్మెంట్ కొద్దాం అన్నావు. మేడం ప్రేమ, ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్టేట్ వెల్త్ స్పీచ్. ఒక విధంగా మీకు ఇన్కన్వీనియన్స్గా ఉండొచ్చు, కానీ పరిస్థితులు అర్థం చేసుకుని మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నారు. ఓకే, వాట్ ఇస్ దేర్ విల్ స్టే. Thank you very much.
ప్రేక్షకులు వివరంగా నాకు చెప్పడానికి ఇదిగో మీకు రావాల్సిన సొమ్ము తీసుకుని తక్షణం అవతల పండి పండి. నాకు సాయంగా తోడుగానే ఉంటావని ఇక్కడ తీసుకొస్తే నాలుగు రౌడీలు కనిపించగానే పిరికి వెధాల పారిపోతావా? పారిపోక నిలబడి చూడడానికి వాళ్ళ ఎవరు అజంతా శిల్పాలా? కాదని వాళ్ళకి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అలాంటప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ డేట్ సమయానికి వేణు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అతను ఉన్నాడన్న ధీమాతోనే నేను పారిపోయింది. అతనే లేకపోతే నేనే చేసావని ఫైట్ చేసిన ఘనకార్యం చాలు. నువ్వంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా వెళ్ళిపోను. ఒప్పుకోని తిక్క విషయాలు వేస్తే డాడీకి ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ విషయం ఎక్కడితోనే మర్చిపోతాను. నేను వెళ్ళిపోతే నువ్వు బెంగపడతావేమో ప్రేమ. పడను, చాలా ఆనందిస్తాను. అర్జెంట్ గా పెట్టి బెడ తీసుకుని వెళ్ళు. ఎంతో తెలివిగా డీల్ చేశావు. ఆ శుభ సమయంలో ఆ రౌడీలు అటాక్ చేసిన ఇన్సిడెంట్ తలుచుకుంటేనే నువ్వు నా పక్కన ఉంటే ఎంత మంది అర్థం వచ్చినా ఎంత పెద్ద వ్యవహారం అయినా జస్ట్ లైక్ దట్ జస్ట్ లైక్ దట్. థాంక్ యూ. అరే నా హ్యాండ్ బ్యాగ్ లాబీలో మర్చిపోయాను. నేను తీసుకొస్తాను. పర్వాలేదు, నేను వెళ్తాను. రౌడీల్ని చెత్తగొట్టేసిన హీరోగా హీరోయిన్ దృష్టిలోని ఇమేజ్ ఎలా పెంచేశానంటావు? సమయం సందర్భం అన్ని బాగున్నాయి గనక ఆ పిల్లకి నెల తప్పించేలేకపోయావా? అవే ఏంటి నువ్వు ఇక్కడ అంటే ఆ రౌడీ యోధం చేసిన కూడా నువ్వేనా? ఎవరైతే ఏం లేగాని లేడి పిల్ల కన్ని పిల్ల నవల్లో హీరోయిన్ హీరోని వెంటాడినట్టుగా ఉందయ్యా మీ వ్యవహారం చూస్తుంటే. అది సరే ఇంతకీ ముప్పు వరకైనా వచ్చావా లేదా? ఏదో కొంతవరకు వచ్చాం గానీ బాబాయ్ ముందు నొక్కించు కదరు. ఎందుకంటే ప్రేమ మనిద్దరిని విధంగా చూసిందంటే మనిద్దరం ఏదో లాభించుకున్నట్టు అనిపిస్తుంది. అది సరే, ఆ మూడు అక్షరాల కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకుండా అనుక్షణం గుర్తు ఆ విషయం అనుక్షణం గుర్తుపెట్టుకుంటున్నా కూర్చో, నేను ప్రయాణం కడతాను. కాదు లేకపోతే చూడు, ఆ అమ్మాయికి శీఘ్రమేవ గర్భప్రాప్తి రస్తు నిన్ను నేను డిస్టర్బ్ చేయను. నువ్వు నాకు డాడీవి కాదు, కట్ట బీడీవి, ఆవకాయ జాడీవి, రైలు గాడీవి. అవును అంతే. ఏమిట్రా పైచం వాడు, డాక్టర్ని ఏమన్నా పిలవమంటావా? డాడీ సవ్యంగా ఉంటే డాక్టర్తో పనే ఉంది. ఆ ప్రేమతో నాకు పెళ్లి జరిపిస్తానన్నా, ఎత్తులేస్తున్నాను గెంతులేస్తున్నాను కబుర్లు చెప్పావు. తప్పకుండా జరిపిస్తానా నీ పెళ్లి? కంగారు పడి ఊరికేనా? ఎప్పుడు జరిపిస్తావు పెళ్లి? ఆ వేడు గడతాది మూడెత్తులు చేసిన తర్వాత, లేకపోతే ఓ పిల్లాన్ని కన్న తర్వాత. అప్పుడు చేస్తే నేను ఆ పిల్లాన్ని ఎత్తుని ఆడించాలి. ఏమిట్రా నీ ఘోర? మద్రాసులో వాళ్ళిద్దరూ విపరీతంగా ప్రేమించేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారట. అప్పుడు మనం పెళ్లిలో బ్యాండ్ వాయించాల్సిందే. బ్యాండ్ సుప్రభాతం సార్. ఆ రావయ్య దయనన్నారా? ఏమిటి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశారు? తేల్చుకోవాల్సిన విషయాలు తేల్చేసుకుంటే మనసు తేలిక పడుతుంది. సర్లేవయ్యా,
ముందు విషయంటో చెప్పు. పాయింట్ ఏంటంటే మా ప్రసాద్కి నీ ప్రేమనిచ్చి వెంటనే పెళ్లి చేసేయాలి. షడన్ బ్రేక్ ఇచ్చినట్టు నువ్వు హఠాత్తుగా పెళ్లి అంటే ఎలాగయ్యా? ముందు మా ప్రేమ అభిప్రాయం కనుక్కోవాలి. ఆవిడ సంతోషంగా ఒప్పుకుంటే అప్పుడు ముహూర్తం నిర్ణయించాలి. ప్రేమ ఇష్టపడలేదనుకోండి, అప్పుడు మీ జడ్జిమెంట్ ఏంటి? ఏముంది, తనకి ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తాను? ఏ ఆడపిల్ల అంటే బ్రేక్ డౌన్ అయిన బస్సు అనుకున్నావా? పది మంది బలవంతం తీసుకెళ్లి పెళ్లి పెట్టాల మీద కూర్చోబెట్టాను. ప్రేమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మా వాడికి ఇచ్చి వెంటనే పెళ్లి చేసేయాలి. అది నా జడ్జిమెంట్. ఏం దయానందం, బ్రేకు లేని బస్సులాగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అమ్మాయికి ఇష్టం లేకపోయినా మీ అబ్బాయికి ఇచ్చి కట్టబెట్టినా ఏం బెదిరిస్తున్నావా, ఆజ్ఞాపిస్తున్నావా? నోటితో చెప్పను, నీ కళ్ళతో. ఇవెప్పుడు బయట పెట్టినావు? ఎమర్జెన్సీలో ఏం చేసినా తప్పులేదు. నేను జెంట్లమెన్ కాబట్టి ఇంతకాలం వాటిని బయట పెట్టి నేను అలర చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఫోటోల్ని వేణుగాడికి చూపించాననుకో, కసితో కక్షతో నిన్ను ముక్కల ముక్కల కింద నరికేస్తాను. అంటే నన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దాం అనుకుంటున్నావా? అదేవి కుదరదు. చూడు, ఫోటోలు పిల్లల లాంటివి, నెగటివ్ కన్న తల్లి లాంటిది. అంచేత నువ్వు ఎన్ని పిల్లలన్నా చంపు, నేను మళ్ళీ పుట్టించేస్తాను. అనవసరంగా బీపీ తెచ్చుకో, కూర్చో. మర్యాదగా నీ కూతుర్ని నా కొడుక్కి చెయ్యకపోయావో, వందలు వేలు ఫోటోలు ప్రింట్ చేయించి ఊరంతా పాంప్లెట్లా పంచిపెట్టేస్తాం. ఆ తర్వాత నీ చేత ప్రేమ బస్ సర్వీస్ అందించేసి ప్రేమ రిక్షా సర్వీస్ పెట్టించేస్తాం. నేను అబద్ధం చెప్తున్నా? అబ్బాయి కదండి. మరేంటండి? డాడీ, నువ్వెన్ని చెప్పినా సరే ప్రసాదం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా, దయానంద మామయ్యకి నేను మాటిచ్చాను. నువ్విచ్చిన మాట కోసం నాకు నచ్చిన మనిషిని చేసుకుని బ్రతికంత బాధపడమంటావా? జీవితాంతం ముడిపడి ఉండే బంధం విషయంలో నన్ను బలవంత పెట్టద్దు. వెల్కమ్ వేణు, వెల్కమ్. ఏమిటి, వెళ్ళిన పని పూర్తయిందా? ఆ అమ్మాయి గర్భానికి శ్రీకారం చుట్టేసే ఉంటాయి, ఈ పాటి వాంతులు కూడా ప్రారంభం అయ్యే ఉంటాయి. ఏ ఉంటావు? సారీ సార్, మీరు చెప్పింది చేయలేకపోయా. ఏమిటి, తమాషగా మాట్లాడుతున్నావా? తమాషా కాదు, నిజం. నిజమా? అక్కడ అమ్మాయి మంచితనం చూసిన తర్వాత అలా చేయడం తప్పు అనిపించింది. తప్పు అనిపించి చెప్పిన పని చెయ్యకుండా చేతులు కుట్టుకు వచ్చేసావు. ఎంత డబ్బు, ఎంత శ్రమ, ఎంత కాలం వృధా చేసేసావయ్యా. సారీ అని ఒక్క మాటలో చెప్పేసావే గాని అసలు ఈ విషయంలో నేను ఎన్ని వేలు తగలేసుకున్నాను నీకు తెలుసు కదా. నిన్ను సెలెక్ట్ చేసుకోవడానికి, రామయ్య తాత యాక్సిడెంట్ కి, మిలిటరీ వాళ్ళ నాటకానికి 5,000 పైగా తగలేసుకున్నాను. నీకు విద్య నేర్పించడానికి ఆ రతీదేవికి 5,000 పైగా సమర్పించుకున్నాను. నిన్ను హీరోన్ చేయడానికి 1,000, ఆ పెళ్లివారికి చెల్లించడానికి 1,000, ఆ అమ్మాయి ఇంట్లో నిన్ను ప్రవేశపెట్టడానికి 1,000, నీకు అడ్వాన్స్ గా 5,000 తగిలేసింది. ఈ వెధవ చావు కబురు విన్నానుక? ఆవేశపడుకున్నాను ఏం చెప్పేదన్నా సార్. ఇక నువ్వేమి చెప్పొద్దు వేణు. నా జీవితాశయాన్ని సర్వనాశనం చేసేసాను. మళ్ళీ ఈ సొమ్ము ఎక్కడ సంపాదించను, నీలాంటి మనిషిని ఎక్కడ సంపాదించను, నా కక్ష ఎలా తీర్చు? ఈ జన్మకి ఇక సత్యం కాదు, నేను బ్రతకడమే వ్యర్థం. సారీ సార్, మీరింత తెగిస్తారని అనుకోలేదు. నా మూలంగా మీరు ప్రాణం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మన అగ్రిమెంట్ ప్రకారం మీరు చెప్పినట్టు నేను చేస్తాను. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను. మీరు చెప్పిన పని పూర్తి చేసుకున్నా మళ్ళీ మీ మొహం చూస్తాను. తప్పకుండా వస్తాను. నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఓకే. ఎవరు? నేను ఎవరినో తెలీదా? మీరు తెలియక మా ఇంటి ఎదురుగుండా మేడ మీద వాటలో ఉంటున్నారు కదా. అది ఇప్పటి సంగతి, నేను అడిగేది ఒకప్పటి సంగతి. నేనెవరినో గుర్తుకు తెచ్చుకో జగపతిరావు. మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. అవునులే,
దెబ్బ తిన్నవాడికి ఎవడు కుట్టాడో గుర్తుంటుంది గానీ దెబ్బ కుట్టిన వాడికి ఎందుకు గుర్తుంది? ఏమిటో మాట అసలు నడిచిపోయిన నీ గతంలో నువ్వు చేసిన దారుణానికి ఓ ఉదాహరణ. నీ అబద్ధంతో కోర్టుకి నీ కుట్రతో జైలుకి వెళ్ళొచ్చిన ఓ నిర్దోషి. నువ్వు అన్యాయం చేసిన రాజ్యం అనే ఓ కన్నెపిల్లకి అన్న. అమాయకురాలైన నా చెల్లెలు ఓ రోజు నీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చింది. నువ్వు మంచి మనిషివని చాలా పెద్ద మనిషివని నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుందని నాకు చాలా చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను చెప్పిన మందులు జాగ్రత్తగా వాడు. అలాగే వస్తాను. ఏమిటి డాక్టర్ గారు చెప్పేది? నా చెల్లి రాజ్యం చెప్పి కాబోతుందా? అవును గోపాలరావు గారు, రాజ్యానికి ఇప్పుడు మూడు నెలలు. అమ్మా రాజ్యం ఏమిటమ్మా? డాక్టర్ గారు చెప్పింది నిజం. నన్ను క్షమించదయ్యా, నన్ను క్షమించు. మనకు కావలసిన వాళ్ళందరి మధ్య నీకు అతి వైభవంగా పెళ్లి జరిపించి నేను అత్త వారింటికి పంపించాలని ఎంతో అనుకున్నాను. నిజం చెప్పు, అతను ఎవరు? నీకు అతన్ని వచ్చి పెళ్లి జరిపిస్తానమ్మా. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నీ చెల్లెల రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకోవాలి, అంతస్త నేను ఇచ్చిన ఎక్కుతున్న వాడిని, ఐశ్వర్యాన్ని గమ్యం చేరుకోవాలనుకుంటున్న వాడిని, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు దెబ్బతింటుంది. ఆడపిల్లతో ఆడుకునే ముందు నీకు ఆలోచన రాలేదా జగపతిరావు? నీ భవిష్యత్తు నీకు ముఖ్యమైతే నా చెల్లెల బ్రతుకు నాకు ముఖ్యం. ఏమైనా సరే నువ్వు పెళ్లి చేసుకు తీరాలి, లేదంటే లేదంటే ఏం చేస్తావు? మా చెల్లాయికి నువ్వు రాసిన ఉత్తరాల ఆధారంగా నిన్ను నలుగురిలోకి లాగుతాను, నిజాన్ని బయట పెడతాను. నా చెల్లాయికి న్యాయం జరిపించడం కోసం నేను ఎలాంటి దారుణానికైనా తెగిస్తాను జగపతిరావు, తెగిస్తాను. అలా ఆవేశపడ గోపాల్, నాకు ఒక 5 నిమిషాలు తెలియదు, ముందర కూర్చో కూర్చో. బాబు గారు, అదేంటి ఏడుస్తున్నాను? నన్నేం అడగొద్దు బాబు, నేనేమీ చెప్పలేదు. ఏమంటమ్మా? ఏముంది మొహం మీద వదలండి. మా బాబుగారి కోసం వచ్చారని కాఫీ తీసుకొస్తే నన్ను బలవంతం చేయబోయాడు దేవుడు. అబద్ధం అండి, నాకే పాపం తెలియదు. షట్ అప్, నువ్వింకేం చెప్పక్కర్లేదు. ఫీజు గురించి కూడా ఆలోచించకుండా కేసు టేకప్ చేశాం. చాలా సంతోషం దయానందం గారు. నన్ను మీరు నిరపరాధిగా రుజువు చేస్తే జీవితాంతం శ్రమ పడేనా మీకు ఇవ్వవలసిన ఫీజు మీకు ఇచ్చుకుంటాను. డోంట్ వరీ, నువ్వు చెప్పినట్టుగా మీ చెల్లెలకు అతను రాసిన ఉత్తరాలు నా చేతిలో పడ్డాయి గనక ఇదంతా అతనాడి నాటకమే అని నిరూపించి క్రిమినల్ గా వాడిని లోపల పంపిస్తాను, నిన్ను బయటికి రప్పిస్తాను. మరణించింది అని తెలిసింది. గుండె 10,000 ఏడ్చాను.
నన్ను జైలుకి పంపించినందుకు నిన్ను నేను క్షమించగలను కానీ నాకు ఆరవ ప్రాణం నా తల్లికి ప్రతిరూపమైన నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసినందుకు నిన్ను క్షమించకూడదు శిక్షించను నేను అనుభవించిన గుండె కోతని మానసిక క్షోభని నువ్వు అనుభవించాలి చట్టానికి చెప్పుకోవడానికి దారి లేక సంఘానికి చెప్పుకోవడానికి నోరు రాక ఏమి చెయ్యాలో దిక్కు తోచక నువ్వు దారుణంగా కుమిలిపోతే నేను కళ్ళారా చూడాలి నీకు అలాంటి శిక్ష వేయడానికి కష్ట కష్టాలు పడి రూపాయి 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 చొప్పున పోగేశాను నా కోరిక తీరే రోజు కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను ఈ వేళ నాకు అవకాశం వచ్చింది జగపతిరావు నాకు శిక్ష పడటమే మీ కోరిక అయితే మీరు నరక యాత్ర అనుభవించటమే మీ ఆశయం అయితే అది ఎప్పుడో నెరవేరింది నేరస్తుడు చట్టం నుంచి తప్పించుకోగలడేమో కానీ ఆ దైవం నుంచి మాత్రం తప్పించుకోలేడు ఆ దేవుడు నాకు ఎప్పుడో శిక్ష పడిచాడు నువ్వు చెప్పేది నిజమా అవును గోపాలరావు నీ చెల్లెని కన్యాన్ని చేసి నిన్ను జైలుకి పంపించిన తర్వాత ఆ దైవం నాకు పెద్ద శిక్ష వేసింది అంత ఒక రోజులో జరిగిపోయింది ఇది చాలంటావా గోపాలరావు చాలంటావా నీ కుటుంబానికి నేను చేసిన అన్యాయానికి ఫలితం అది అనుకున్నాను చేసిన తప్పుడు కొంతైనా దిద్దుకోకపోతే మండే నా మనసుకు శాంతి ఉండదనుకున్నాను అందుకే రాజ్యం కోసం వెతికాను కానీ రాజ్యం ఒక బిడ్డను కనీ చనిపోయిందని ఆ బిడ్డ అనాథాశ్రమంలో ఉందని తెలుసుకున్నాను నా రక్తం పంచుకు పుట్టిన ఆ బిడ్డను అనాథాశ్రమం నుండి ఇంటికి తీసుకొచ్చి ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నాను నా కూతురైన ప్రేమ నీ చెల్లెలు కన్న బిడ్డ నీ మేనకోడ ఇది అబద్ధం నీ కూతురు ప్రేమ నా మేనకోడలేనని నన్ను నమ్మిస్తే నిన్ను నేను క్షమిస్తానని నువ్వు అడుగుతున్న అబద్ధం కాదు గొప్పగా ఇది అబద్ధం కాదు దైవం మీద దారుణంగా చనిపోయిన నా బిడ్డల ఆత్మల మీద ప్రమాణం చెప్తున్నాను అయినా నేను నమ్మలే సరే నువ్వు నమ్మకపోతే ఒక క్షణం అనాథాశ్రమాలు ఇచ్చిన కాగిత చూడు ఇందులో తల్లి పేరు రాజ్యం రాసి ఉంటుంది రాజ్యం తన బిడ్డ మీద వేసిన గురించి ఇప్పటికైనా నమ్ముతావా గోపాలరావు నేను చెప్పిన విషయం ప్రేమ నీ మేనకోడలేని నా చెల్లెలు కన్న బిడ్డ ప్రేమ నా మేనకోడలా Thank you.
ప్రకారం వేణు ప్రేమను వదిలి వెళ్ళిపోతాను.
प्रेम कन्नी तरीपोइंदन्नमाट जरगकूडदेंदो जरिगिपोयि प्रेम पेल्लि विषयंलो ना शायु शक्तुल प्रयत्नं निम्मोगुतल पोतैपोतानु कानी सत्य मेरा वेणु ओप्पुकोवटं लेदु अतनि कच्चं सन्निधि ముద్దు వెళ్ళి వేణువుని ప్రాధేయపడితే పని జరగదు ప్రాధేయపడమే కాదయ్యా నా కూతురు భవిష్యత్తు కోసం నా కన్నీళ్లతో అతని పాదాల కడగబడ కడుగుతానయ్యా పాదాల కడగబడ కడుగుతాను మిస్టర్ జగపతిరావు నీ కూతురు పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నందుకు తల్లడిల్లిపోతున్నా అవునా అవును వేణు అందుకనే మెళ్ళో నేను తాళి కట్టాలంటావు అవునా అవును వేణు నేను ప్రేమను పెళ్లి చేసుకు सर्वनाशन अभी तुक मत अभी चूसी कमतंत्र तल बाकने गिंदी पेटकने चीकट रात्र सहाय से आश तो गेस्ट हाउस ज्ञापक अंके चूस रक्त सलसला मरीक अन्याय की तक प्रतीक इना अवकाश कसी तो चूस अवकाश इन आ रोज रात्रि गेस्ट हाउस चौक कार्य अब आ रोज रात्रि ना तल्ली गेस्ट हाउस अड़पेन तरह कार्यटों तिगे राव कलर चूसा आस्थ्याहम भाव तो वयस्मर तो अन्यायम चेयले दैव साक्षि बिड प्रेम साक्षि दारण चेवरो गेस्ट हाउस सर के अम्म चली निजावो नी कूतर के अन्यायम जरगत चपको नीके लंपक अम्मा भविष्य नाशन असल दीन अंदर की निर्णय दुखमान प्ला आने अम्मा कुछ इपड़ आवड़ तल अपंत नाड़ता आधोपन चयबी कक्ष तो कदा प्लान दाने की अनुचार कदा एपड़ी प्लान अमल जरगा मुझे कलना कक्ष तीर्चक वाड़ी दबाई नीदे असल तपू अम्मा वेणु कल वारोज कर अदे अंदा वारम जरक वा कड़को अवनय्या मट्टी पुन का आलोचन पाटको मरी आलोचन अम्मा असल नीक वाइंडी प्रदुन वाले कड़पो तिपि वाइन प्रमादी सायंकाल विदेश आई स्पेषलिस्ट కనుక ఎల్లుండి మీ చెల్లెల ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఆపరేషన్ పాపల్ గా
నా బాధ దేవుడికి తప్ప మరెవరికీ తెలియదు. వేణు తల్లి చావుకు కారకుడు దయానందమేనా? ఆ శవాన్ని తీసింది మోసింది నేను. అప్పుడు వాడు నా ఫోటో తీసి వాడి దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను వేణుతో దయానందం పేరు చెప్పాను. వేణు వాడి మెడ స్టీరింగ్ తిప్పినట్టు తిప్పడానికి వాడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దయానందం ఆ ఫోటోలు చూపించి వాళ్ళమ్మ చావుకి కారకుడు నేనే అని చెప్పాడను. ఏం జరుగుతుంది? వేణు వాడి మాటలు నమ్మి నన్నంతం చేయడానికి నా దగ్గరికి వస్తాడు. ఆ దయానందం గారు చెప్పే అబద్ధాలు నిజమనిపించడానికి సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు చెప్పే నిజాలకి సాక్ష్యం లేదు. ఆనాడు మా అమ్మకి అన్యాయం చేసిన దయానందం నిర్దోషాన్ని మీ నాన్న దోషిగా నిరూపించే ఫోటోలు దగ్గర పెట్టుకుని బెదిరిస్తున్నాడు. అవును, అందుకే మా నాన్న నీతో ఆ పేరు చెప్పడానికి భయపడ్డాడు. అయితే అసలు పాపాల పేరు ఆ దయానందం అనమాట. వాడి నోటితోనే నిజం చెప్పించి వాడు ఆట కట్టించాలంటే మన ఇద్దరం కలిసి నాటకం ఆడాలి. ఏమిటి ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు నాతో. అంకల్, ఎన్నాళ్ళు వేణు మాయలో పడి మంచి ఏమిటో చెడ్డ ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఈ రోజు అతను ఇంకో అమ్మాయితో తిరగడం చూసి అతని నిజ స్వరూపం తెలుసుకున్నాను. అంకల్, అమ్మాయిలతో తిరగటమే కాదు తల్లి, వాడికి ఇంతకు ముందే పెళ్లి అయిపోయింది. ఈ ఫోటోలు చూడు కావాలంటే. దుర్మారు కూడా ఒక ఆడదాని మైన తాళి కట్టి దాని జీవితం నాశనం చేస్తుంది చాలక నా బ్రతుకు కూడా నాశనం చేయాలనుకున్నావురా అంకుల్? ఇలాంటి వాడి ముఖం చూడాలి పాపం. అందుకే నాలాంటి వాడి ముఖం చూడాలి ప్రేమ. అంకుల్, ఏదో చిన్నదాన్ని తెలియని తనంలో వేణుని నమ్మి ప్రసాద్ ని నిర్లక్ష్యం చేశాను. నన్ను క్షమించి అంకుల్. మా డాడీకి ఫోటోలు చూపించి ప్రసాద్ ని పెళ్లి చేసుకుంటానని చెప్తాను. చాలా సంతోషం. కుక్క పిల్ల నమ్మేసి ఏనుగా ఉంది నాకు. ఈ ఫోటోలను చూసి వేణుని అపార్థం చేసుకుంటున్నావా? ఇవి నేను ఉదయించిన ఫోటోలేనమ్మా. అవునయ్యా, వేణుకి నాకు ఉన్న ఒప్పందం ప్రకారం వేణు ఎప్పుడైనా ఎదురు తిరిగితే ఇవి ఉపయోగిస్తాయని నేనే దీయించాను. ఇదిగో ఈ పెళ్లి కూతురు ఒక నాటకాల పిల్ల, ఈ పెళ్లి ఒక నాటకం పెళ్లి. అంకుల్, నేను నిజంగా నమ్మని అనుకుంటున్నారా? నేను ప్రేమించిన వేణుని గురించి ఎవరైనా చెప్పినా, ఎవరైనా సాక్ష్యాలు ఆధారాలు చూపించినా అంత తేలిగ్గా అనుమానించను. మరి ఫోటోలు పుచ్చుకుని కోపంగా మాట్లాడి మావయ్య చేత ఇవి అబద్ధపు ఫోటోలు అని చెప్పించాలనుకున్నాను. అలాగే జరిగింది. దయానందం ఎలాగో సంపాదించి నా చేతికిచ్చాడు. వీటిని చూసి నేను వేణుని ద్వేషించి ప్రసాదం చేసుకుంటానని అతని అభిప్రాయం. నేను కూడా అలాగే నటించాను. ఇప్పుడు దయానందం ఆడాలన్నా వేణుకి అసలు నిజం తెలియాలి అన్నా మీరు నేను చెప్పినట్టు వినాలి. ముందు మీరు దయానందని ఫోన్ చేసి హలో, దయానందం స్పీకింగ్, ఎవరు? ఓహో, జగపతిరావు గారా? చెప్పండి, ఏమన్నారు? గెస్ట్ హౌస్ లో కలుసుకుని పెళ్లి విషయం అక్కడే సెటిల్ చేసుకుందామంటారా? చాలా సంతోషం బావగారు. ఓకే బావగారు, ఏర్పాట్లు చేస్తాగా ఘనంగా. ఏమిటి ప్రేమ ఆలోచిస్తున్నావు? ఏమండి, మా నాన్నగారితో నిన్ను పెళ్లి చేసుకోబోతున్నప్పుడు చెప్పాను. అంటే ఆయన కోపం వచ్చి ఆ బెధాని ఆ సుంఠిని ఆ సన్యాసిని ఆ జోకర్ని చేసుకుంటే నీకు ఇంట్లో స్థానం లేదు అన్నాడు. అలా అన్నాడా? ముసలేనక్క, అయితే నువ్వు నా దగ్గరకు వచ్చి వచ్చేస్తాననుకో, కానీ మనం బ్రతికేదలా? మీ నాన్న మన ఖర్చుకి రోజుకు ఒక 1 రూపాయి ఇస్తాడు, 1 లీటర్ పెట్రోల్ పోసి ఒక డొక్క హెరాల్డ్ ఇచ్చి ఊరంతా తిరగమంటారు. మనం గోతులో కూర్చున్నట్టు దానిలో కూర్చుని ముష్టి దంపతులలాగా మనం ఊరంతా తిరిగామనుకో, మన ఫ్రెండ్స్ ఎవరైనా చూశారనుకో. నీకు అసలు విషయం తెలీదా? మా దగ్గర బోల్డ్ అంత డబ్బుంది, ఈ విషయం ఎవరికి తెలియదా? అంత డబ్బు ఎక్కడ ఉంటుంది? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. పిచ్చి పిల్ల, మా నాన్న ఎంత డబ్బు, ఎంత బంగారం, ఎంత పెద్ద కారు, అబ్బో ఇంకా చాలా మన కోసం దాచి. సరే, అవన్నీ ఎక్కడ దాచా? గెస్ట్ హౌస్. అమ్మాయి గారు పిచ్చి వెధవని వల్లో వేసుకున్నారు. అయితే ఈ విషయం కురుడికి చెప్పేద్దాం పద. ప్రేమ ఇదే, ఇదే మన ప్రేమ సామ్రాజ్యం.
మా డాడీ చస్తే నాదవుతుంది, నేను చస్తే మన పిల్లలు అవుతుంది, వాళ్ళు చస్తే. ఇప్పుడు కూడా చావులు పడేయండి ప్రసాద్. మొత్తానికి గెస్ట్ హౌస్ మాత్రం చాలా బాగుంది. అమ్మా ఇదేమిటి, పొరకలో పొడకలాగా పర్వాలలో ఏగలాగా మీ నాన్న ఇక్కడికి వచ్చాడు. ఈ టైంలో ఆయన ఇక్కడ రావడానికి నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఏమిటో కుప్పగిద్దరు, మా నాన్న మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడాలనుకుంటున్నారు. మన ఇద్దరిని ఇక్కడ ఇలా చూడటం బాగుండదు, మనం లోపల పోదాం. చేయబడు రమ్మంది. ఆడపిల్ల కలవాణి కదా, పెళ్లి మాటలకు ముందే వస్తే మంచిదని వచ్చి కూర్చున్నాను. నువ్వు నేను వియంకరం ఎప్పుడవుతావా అని ఎంతకాలంగానో ఎదురు చూశానయ్యా. ఇన్నేళ్లు ఎజ్జోరునైన కేసు ఇప్పటికి సెటిల్ అయింది. దయానందం, నిన్ను చాలా రోజులుగా ఒక విషయం అడగాలనుకుంటున్నానయ్యా. ఏమిటయ్యా అది? ఆ రోజు వేణుగాడి తల్లి నువ్వు ముట్టుకోకుండానే పొడుచుకు చచ్చిపోయిందన్నావే, అది అబద్ధం అయ్యా అని నమ్మ. నువ్వు దాన్ని చప్పని చేసి చంపేసింటావు. అవేం మాటలయ్యా, తల్లితోడు దాన్ని నేనేం చేయకుండా అదే పొడుచుకు చచ్చిపోయింది. నాకెప్పుడు నుంచి అనుమానంగా ఉంది, కాకపోతే ఆ ఫోటోలు నీ దగ్గర ఉన్నాయని నేనే నోరెత్తలేదు. నువ్వు ఖచ్చితంగా దాన్ని అనిపించావు. ఆ తర్వాత ఒక ఫోటో బాలేవాడు అయ్యా, ప్రమాణ పూర్తిగా దాన్ని నేనేం చేయలేదు. చూసావా ఎంత డబ్బు ఎన్ని నగలు అన్ని నువ్వు నిజంగా డబ్బు నావడమే ప్రసాద్. నేను నీ భార్యను కావటం నిజంగా నా అదృష్టం. అవును, ఈ కాగితాలేంటి? మా నాన్నకు మతి లేక అప్పుడప్పుడు ఇలాంటి చెట్లు రాస్తుంటాడు. అవన్నీ నువ్వు చూపించాలి, నువ్వు చూపించకపోతే నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. దయానందం నిజం చెప్పయ్యా, నేను కూడా విని ఆనందిస్తానయ్యా. ఇదిగో ఇప్పుడు నేను నిజం చెప్పిన నేను ఎవరేం చేయలేరయ్యా. ఇదిగో చెప్పయ్యా. ఏమిటో చేయకపోతే మరీ మొహమాట పెట్టేస్తున్నాను. మరి నువ్వు నేను కాబోయే వియంకులం, నీకు నాకు మధ్య రాసేయాలంటే బాగుండదు. అవును కదా, అర్జెంట్ ఫోన్ ఒకటి మర్చిపోయాను, చేసి వచ్చి చెప్తాను. బస్సు రూట్ లో పడింది. ఆలస్యం చేసినట్టున్నాను సారీ బాబా. ఏమిటి మాట్లాడుకుందాం మనం? అదేనయ్యా, ఆ వేణుగారి తల్లి నువ్వేమీ చేయలేదని అరికడ మొదలెట్టావే. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు నేను రమ్మమ్మని ఫోన్ చేశానా, ఆ తర్వాత పార్వతిని ఇక్కడికి రప్పించాను. పునాదిపాడమ్మేసి ప్యారిస్ కొనే కెపాసిటీ నీకెక్కడుందయ్యా? నాకుంది అనకాపల్లి అమ్మేసి అమెరికా కొనే కెపాసిటీ. నీ ఎత్తు నాకు తెలుసు, టేప్ రికార్డ్ కూడా చూశాను. అందుకే నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత లెక్కని కట్ చేసి పారేశాను. నేను చెప్పింది ఏమీ రికార్డ్ కాలేదు. అందరూ చూసుకో. పంచాయత్ జగపతిరావు, ఇప్పుడు నేను నీకు చెప్పిన నిజం వేణు వినే అవకాశం లేదు. ఈ జన్మలో నేను మళ్ళీ చచ్చినా చెప్పను. దయానందం ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. ఇంతకాలం నా తల్లి తాలూ కసరకారకుడు జగపతిరావు గారు అనుకున్నాను, కానీ నీ నోటితో నువ్వు చెప్పింది విన్న తర్వాత అసలకారకుడు నువ్వని అర్థమైంది. నీ అంతం చూస్తాను. వేణు, ఇన్నేళ్లు ఓపిక పట్టిన వాడికి కొన్ని క్షణాలు ఓపిక పడితే నీ కొన్ని చిత్రమైన దృశ్యాలు చూపిస్తా. నాతో రా.
నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నాది పెద్ద క్రిమినల్ బ్రెయిన్. చెక్కు నా కూతురు మాత్రం ఏమీ చెక్ ఏమి చేయదు. దాన్ని నా కొడుకుచ్చి పెళ్లి చేస్తాను. ఇదేంటి ప్రేమ నా తీసుకెళ్తా. నేను ఒప్పుకోను. ఈ ప్రసాదం మీకే. కన్న తండ్రి కావలసిన వాళ్ళు నా ఆస్థాన గూండాలు. ఇంతమంది సమక్షంలో నా కొడుకు దాని మెళ్ళం ఈ తాళి కడతాడు. దయానందం, నీ కొడుకు ప్రేమ మెళ్ళలో తాళి కట్టాడు, వాడి మెడ నా చేతుల్లో నలిగిపోతుంది. వాణ్ణి చేయడు గాని ముందు ఆ తాళి తీసుకుని ప్రేమ మెళ్ళలో మూడు ముళ్ళు వేసే. దయానందం, నీ కొడుకు ప్రేమ మెళ్ళలో తాళి కట్టాలని ప్రయత్నం చేశాడు, వాడు తాళి కడతాం జాగ్రత్త అనుకున్నాడు. నేను ఇప్పుడు కంటి ఆపరేషన్ కోసం హాస్పిటల్లో ఉన్న నీ చెల్లెల దగ్గరికి వెళ్తున్నా. సరిగ్గా నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈ లోగా నువ్వు నా కొడుక్కి ప్రేమకి పెళ్లి జరిపించి వాళ్ళని దంపతులుగా నాకు చూపించాలి, లేదా నీ చెల్లెలు రెండు కళ్ళు పొడి చేస్తాను. ఆ పిల్ల నా కోళ్ళైనా కావాలి, నీ చెల్లెలు కుట్టిదైనా కావాలి. ఆలోచించు. ముట్టుకోపోతే ఆడుతాడు, నా గుండె ఆగిపోతుంది. తాడి ముట్టుకున్నా ప్రాణం తీసుకున్నాను అనుకున్నావు? ముట్టుకున్నాగా కదలలేడు. వేడి కట్టే Thank you.
పాపాలకి చేయబోయే దుర్మార్గాలకి ఇదే తగిన శిక్ష. ఎలాగో మన సంపూర్ణ ప్రమాణం ముగింపు వచ్చింది కాబట్టి పెద్దలెవరికే తెలియని నిజం ఒకటి చెప్తాం. ఏమిటో అది? ఇన్నాళ్ళు ప్రేమకి నాకు మంచి కేవలం ప్రేమ మాత్రమే జరిగింది, అంతకంటే ఇంకేం లేదు. పాడుకున్నాం మీతో అబద్ధాలట. నాకు తెలుసా గోపాలరావు, నా కూతురు ఎప్పుడు పొరపాటు చేయదండి. ఇప్పుడు చెబుతున్నావు గొప్పగా నా కూతురు పొరపాటు చెయ్యదు అని. మరి అలా జుట్టు పీకేసుకుని పిచ్చి చూడవయ్యా, నువ్వు కూడా పిల్ల మీద అవ్వకుండా బాదుకున్నా. ఇప్పుడు జరగాల్సింది పోట్లాట కాదు, పెళ్ళిళ్ళు. కరెక్ట్. అప్పుడే పెళ్ళిళ్ళు అంటే నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఏమిటి ఏమిటి అని అధ్యక్ష. మరి నా పిల్ల ఇప్పుడప్పుడే నీ పెళ్లి ఏమిటి? మొహం నా శిష్యకం కొన్నాళ్ళు చేశాక, నీ తదమ్మన నవలు చదివాక, నేను చూపించిన సినిమాలు చూశాక అప్పుడు నీకు శోభం. అలాగే గురించి నీ బాధ్యత నువ్వు నెరవేర్చుకోవాలి. చిలమ్మ పెళ్లి కాకుండా మీ మొహం జయపుత్ర. ఒకసారి అందరూ చెప్పండి ఈ సంపూర్ణ ప్రమాణానికి.